హనుమంతా అంజనీ సుత సద్గుణవంత శ్రీరామదూత. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. దత్త హనుమానికి జై. గయవర్మ ఒక తెల్లవారుజామున స్నానఘట్టంలో స్నానం చేస్తూ నీళ్లలో ఉన్నటువంటి ఒక సాధువుని కాలితో తన్నాడు. జరిగిన పొరపాటికి క్షమాపణలు కోరినప్పటికి కూడా ఆ సాధువు శాంతించలేదు. పైగా అట్ల గర్జిస్తూ, ఎరా లోకవిఖ్యాతుడైన విశ్వామిత్ర మహర్షినే, నువ్వెవరంటావా? నువ్వు నీ రాజ్యంలో ముట్టెత్తుకునేటువంటి సాధువులతో మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావా? ఇది రాజులు స్నానఘట్టమన్నావు కదా, నేను కూడా ఒకప్పుడు చక్రవర్తినే. నాకంటే గొప్ప రాజులు నువ్వేమయ్యా? నువ్వు ఇన్ని గాగడాలు ఉన్నప్పటికి కూడా నేను కనిపించలేదా? గుడ్డివాడివా నువ్వు? నీ దురహంకారాన్ని నేను క్షమించను. నీ దురహంకారానికి నేను చక్రవర్తికి గురువని గనుక నీకు మరణదండన విధిస్తున్నాను. దీనికి తిరిగేలేదు. పా, భరత సామ్రాజ్య మహాచక్రవర్తి శ్రీరామ ప్రభువే దీన్ని స్వయంగా అమలుపరుస్తాడు, కాసుకో అని అన్నాడు విశ్వామిత్ర మహర్షి. ఈ విధంగా గర్జిస్తూ ఆ తడిబట్టలతోనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒకప్పుడు చక్రవర్తిగా ఉండేవాడు కదా, ఇంకా వెళ్ళలేదు. ఆ లోపల ఉండే క్రోధము, పేరుకైన విశ్వామిత్రుడు, విశ్వానికి మిత్రుడ, అమ్మోయ్ వీడు విశ్వానికి మిత్రుడైతే విశ్వామిత్రుడిలో విశ్వములో ఉండినటువంటి ప్రతి మిత్రులు కూడా శపించుకొని గోవింద అయిపోవాలి అందరూ కూడా. అక్కడి నుంచి గర్జించుకుంటూ తడిబట్టలతో వెళ్ళిపోయాడు. నేను అవాక్కై అక్కడే నిలబడిపోయినాను. ఎక్కడ వెళ్ళిపోయాడు ఇంకేం? ఇలా ఆలోచించాను నేను, విశ్వేశ్వర నీ కరుణ అపారమైనది, నాకు కాశీ మరణం లేకపోయినా శ్రీరామ ప్రభువు చేత మరణాన్ని అనుగ్రహిస్తున్నావు కదా, కాశీలో ఉండి మరణం కావా? నేననుకుంటే కాశీ అవతల మరణం అయిపోయింది నాకు, పర్వాలేదు, అయినా శ్రీరామచంద్రుడు కదా నన్ను దండించేది, ఆయనే కదా నన్ను శాసించేది, నరికేది అంతా ఆయనే కదా. అంతకన్నా నాకు అదృష్టమేముంది? నన్ను సంహరించటం కోసం ఆయన ఇక్కడిదాకా రావటం దేనికి? నువ్వు అనుమతిస్తే నేనే ఆ ధర్మప్రభు దగ్గరకు వెళతాను అనుకున్నాను. ఆ విశ్వేశ్వరుడికి చెప్పాను, నేను అక్కడికి వెళతా, నన్ను అనుగ్రహించు, ఈ సన్నిధిలో నేను వెళ్ళాలనుకుంటే నేను నా ప్రాణం పోవాలని. నాకు అక్కడ రాసి పెట్టినప్పుడు నేనేం చేస్తూ? అంతా నీ మాయనే విశ్వేశ్వర, నన్ను దీవించు, నన్ను అనుగ్రహించు, నా మీద కరుణతో నేను వెళుతున్నాను అక్కడికి. ఆ శ్రీరామ ప్రభువు నా ఒక పిట్ట, ఒక చిన్న చిన్న పిచ్చుకను చంపడానికి అక్కడి నుంచి ఇక్కడికి రావాలన్నా అక్కర్లేదు, ఆ శ్రీరామ ప్రభువుకు నేను కష్టం ఇవ్వలేను అని అనుకుంటూ ఆ విశ్వేశ్వరుని వేడుకున్నాను, పర్మిషన్ కావాలి నాకు, అనుమతినివ్వు. వెంటనే విశ్వనాథ ఆలయంలోకి వెళ్ళేసరికి ఆయన మహానందంగా ఆనందంగా నవ్వుతూ దర్శనమిచ్చినట్లు నాకు అనిపించింది. అదే అనుమతిగా భావించి నేను అయోధ్యకు ప్రయాణమయ్యాను. నా శివుడు చెప్పాడనే దృష్టితో వచ్చాను. ఇంతలో ఈ వార్త రాణీవాసంలోనూ ఊరంతా తెలిసి మేము వస్తామంటూ ఒక మహాజన సమూహమే నాతో బయలుదేరింది. మేము కూడా వస్తున్నాం. కాశీ పట్టణమే బయలుదేరింది. అట్లా బయలుదేరినటువంటి నాకు దారిలో నా గురువైన నారదుడు కనపడ్డాడు. విషయమంతా ఆయనకు చెప్పాల్సి వచ్చింది, చెప్పాను. ఆయన నా ఆలోచనలు అంగీకరించక నన్ను మందలిస్తూ ఇలా అన్నాడు, తనకు మాలిన ధర్మం లేదన్నారు, ముందు నీ ప్రాణాలను రక్షించుకుంటే తర్వాత రాజసభలో వాదించుకోవచ్చు కదా అని అంటూ ముందుకు ఏదో ఉపాయం చెప్పబోతున్నాడు. జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై వీర హనుమానికి.